ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత 1:1 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెడ్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ముందరకు రండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోండి. ప్రతి ఇమేజ్ నీట్గా అడ్జస్ట్ చేసేసుకోండి. ప్రతి ఇమేజ్ నేను 1.5 సెకండ్స్ సెట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత అది అడ్జస్ట్ చేసుకున్నాను. లెఫ్ట్ రైట్ సైడ్ ఉండేది మొత్తం కట్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఒక టెంప్లెట్ ముందరనే ఎడిట్ చేసేసుకుని పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని బాగా జూమ్ ఇన్ చేసేసుకొని ఇక్కడ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ని సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. దీనికి మ్యూజిక్ ముందుగానే చేసినాను కాబట్టి మ్యూజిక్ తగ్గించేసుకుంటున్నాను. తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ప్రతి ఇమేజ్ మీరు ఈజీగా కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూజ్ చేసిన టెంప్లెట్ వీడియో ఎండింగ్లో ఇచ్చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాను.